we will go for 50 to 100 beds. So there is no dearth of availability of beds kaabatti ee pedda hospitals annitlo kuda concerned specialists lu unde vidhanga chusukoni beds ni earmark cheyatam jarugutundi. Jilla sthayi lo kuda AEFI committee oti erpaatu chestunnaru. Ee committee lo pradhananga naluguru specialists untaru, neurologist and neurosurgeons untaru, adhe vidhanga cardiologist untaru, pulmonologist untaru, general physician untaru, anesthesiologist untaru. सो ఈ ఐదుగురు తోటి కూడా ఒక జిల్లా స్థాయి కమిటీ ఎప్పుడు రౌండ్ ద క్లాక్ మా కంట్రోల్ రూమ్ లో యాక్చువల్ వాక్సినేషన్ అప్పుడు అందుబాటులో ఉండటం జరుగుతుంది. కాల్ సెంటర్ 104 అనేది మనందరికీ పరిచయం అయినటువంటి నంబరే. కోవిడ్ టైం లో బాగా ఫ్రీక్వెంట్ గా మనం వాడేవాళ్ళం. దీంట్లో కూడా బహుశా ఆప్షన్ నంబర్ 3 వాక్సిన్ కోసం పెడుతున్నారు. ఈ 104 కాల్ సెంటర్ పనితీరు కూడా ఈ రోజు డ్రై రన్ లో భాగంగా మనం చెక్ చేసుకుంటాం. 104 కాల్ సెంటర్ 24/7 రన్ అవుతుంది. కోవిడ్ లో ఎలా అయితే మనం రన్ చేశామో పీక్ టైం లో. సో అక్కడ ఆ ముగ్గురు ఆ కంట్రోల్ రూమ్ లోనే AEFI కమిటీ గాని మనకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ గాని అందరూ కూడా ఉంటారు. సో ఏ అడ్వర్స్ ఈవెంట్ వచ్చినా కూడా దానికి ఇమిడియట్ క్విక్ రెస్పాన్స్ ఉండే విధంగా అంబులెన్సెస్ గాని అన్ని కూడా కోఆర్డినేట్ చేయడానికి ఈ 104 కాల్ సెంటర్ పని చేస్తుంది. ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నంబర్. సో దీంట్లో కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. సో మరి కొద్ది రోజుల్లో ఈ వాక్సిన్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో నేను చెప్పినట్లుగా హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారు. సెకండ్ ఫేజ్లో వీ విల్ బి గోయింగ్ ఫర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఫ్రంట్ లైన్ వర్కర్స్లో మనం పోలీస్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, కొంతమంది ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఇటువంటి వాళ్లతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే చాలామంది విఆర్ఓస్, తహసీల్దార్స్ వీళ్ళంతా కూడా క్వారంటైన్ సెంటర్స్ వీటిల్లో విధులు నిర్వహిస్తారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ 4 డిపార్ట్మెంట్స్ని ప్రధానంగా తీసుకోవటం జరుగుతుంది. దాంతో పాటు రావచ్చు లేదా నెక్స్ట్ ఫేజ్లో మనకి 50+ పాపులేషన్, జిల్లాలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి లేదా 50 సంవత్సరాల లోపు కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, అంటే బీపీ, షుగరు, తర్వాత ఇంకేదైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి మనం థర్డ్ ఫేజ్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇవి క్లియర్ కట్ సైలోస్ లాగా 1, 2, 3 అని ఉండకపోవచ్చు. సైమల్టేనియస్గా స్టార్ట్ అవ్వచ్చు, మనం వ్యాక్సిన్ రిలీజ్ బట్టి మనకు ఉంటుంది. ఇక చివరిగా లాజిస్టిక్స్ విషయానికి వచ్చేటప్పటికి విశాఖపట్నాన్ని రీజనల్ స్టోర్గా మనకి డిక్లేర్ చేశారు. అంటే ఈ 3 జిల్లాలకి కూడా 4 జిల్లాలకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలకి కూడా సెంట్రల్ గోడౌన్గా విశాఖపట్నం వ్యవహరిస్తుంది. రీజనల్ గోడౌన్ కాకుండా జిల్లా స్థాయి గోడౌన్, అంటే మన జిల్లా గోడౌన్ కూడా ఇక్కడే ఉంటుంది. గోడౌన్ అని అనలే మనం వ్యాక్సిన్ స్టోర్ అంటాం. సో ఇక్కడ ఈ వ్యాక్సిన్ స్టోర్లో ఒక పక్క వ్యాక్సిన్కి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. 2 to 6 డిగ్రీస్ ఈజ్ ద నార్మల్ టెంపరేచర్. ఆ టెంపరేచర్లో మెయింటైన్ చేయడానికి కూల్ చైన్ అంతా కూడా జాగ్రత్తగా ఇప్పటికే సిద్ధం చేసుకున్నాం. డ్రై స్టోరేజ్ ఉంటుంది, అంటే సిరంజెస్, వాటికి కావాల్సినటువంటి అదర్ ఎక్విప్మెంట్ అంతా కూడా డ్రై స్టోరేజ్లో ఉంటుంది. ఈ రెండింటికి కావాల్సినటువంటి స్పేస్ను మనం ఏర్పాటు చేసుకున్నాం. రీజనల్ సెంటర్కి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దరిదాపుగా పూర్తయినాయి. ఇక్కడ కావాల్సినటువంటి బందోబస్తు అది కూడా రాబోయే రోజుల్లో ప్లాన్ చేసి రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ విల్ బి ప్రొవైడెడ్ నాట్ ఓన్లీ ఫర్ ద స్టోర్స్ బట్ అట్ ద వ్యాక్సినేషన్ సెషన్ సైట్స్ అండ్ ఆల్సో డ్యూరింగ్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఫ్రమ్ సెంట్రల్ స్టోర్ టు కోల్డ్ చైన్ పాయింట్స్. సో ఒక్కొక్కసారి మనకి ఏజెన్సీ ప్రాంతంలో మీకు తెలుసు కొన్ని కొన్ని గ్రామాలు చాలా మారుమూలుగా ఉంటాయి కాబట్టి కోల్డ్ చైన్ పాయింట్ ఒకటి ఉంటుంది, సెషన్ సైట్ వేరేగా ఉంటుంది. సో అటువంటి చోట్ల పోలీసు బందోబస్తు అది మనకు అవసరం ఉంటుంది. సో జిల్లా ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే వ్యాక్సిన్ విల్ బీ ఈవెన్చువల్లీ ప్రొవైడెడ్ టు ఎవ్రీబడి. సో ముందుగా మనం ప్రయారిటీ లిస్ట్లో మన హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తున్నారు కాబట్టి ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ వీ విల్ బి ప్రొవైడింగ్ వ్యాక్సిన్ టు ఎవ్రీబడి. అందులో కూడా మనం ప్రయారిటీ బట్టి ఎందుకు వెళ్తున్నామంటే మన మరణాలు కూడా చూస్తే జిల్లాలో కోవిడ్ మరణాలు మనం ఎనలైజ్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ శాతం కోమార్బిడిటీస్తో ఉన్నవాళ్ళు, దాదాపు 90% కేసెస్ మరణాలన్నీ కూడా దీర్ఘకాలికంగా ఏదో ఒక అది శ్వాసకోశకు సంబంధించి అవ్వచ్చు లేదా రక్తపోటు అవ్వచ్చు, ఏదో ఒక వ్యాధితో ఉన్నవాళ్ళు తొందరగా సకంబవుతున్నారు. సో వాళ్ళకి మనం ప్రయారిటైజ్ చేసుకోవాల్సి, వాళ్ళ ప్రాణాలు కాపాడవలసిన అవసరం ఉంది కాబట్టి వీ విల్ బి ప్రయారిటైజింగ్
ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ సో బట్ ఈవెన్చువల్లీ వ్యాక్సిన్ విల్ బి ప్రొవైడెడ్ టు ఎవ్రీబడి అందరికీ మన వ్యాక్సిన్ ఇవ్వటం కూడా ఇట్ విల్ బి ఏ బిగ్ లాజిస్టిక్స్ ఎక్సర్సైజ్ సో ముందుగా హెల్త్ కేర్ వర్కర్స్తో మనం ఇచ్చిన తర్వాత ఆ అనుభవాలతోటి వీ విల్ బి గోయింగ్ ఇన్ ఏ ఫేజ్డ్ మ్యానర్ సో దిస్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద డ్రై రన్ ఇవాళ 2వ తారీఖు రోజుల ఈవినింగ్ వరకు కూడా వీ విల్ కంప్లీటెడ్ దీనికి సంబంధించి డీటెయిల్డ్ నివేదిక కూడా మేము ఆ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ నుంచి తెప్పించుకుని వీ విల్ అనలైజ్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే రాబోయే రోజుల్లో వాటిని కూడా చేసుకుని పూర్తి స్థాయిలో యాక్చువల్ వ్యాక్సినేషన్కి సన్నద్ధం అయి ఉంటాం